మీరు 3 సంవత్సరాలు పెట్రోల్ పనిచేశారు, చేసిన యాక్షన్లు చెప్పండి. ఫస్ట్ ఏం చేశారు మీరు? ఫస్ట్ నేను పోయినాక నాకు ఫస్ట్ అదే దాడి. 2001లో నేరల్లో ఎన్కౌంటర్ జరిగింది అక్కడ కరీంనగర్లో. సెంట్రల్ కమిటీ సభ్యుడు భార్య పద్మక్క అని, నేరెళ్ళ పద్మక్క. అక్కడ రాష్ట్ర కమిటీ మీటింగ్ జరుగుతుంది, సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు నల్లమల్లల బూరుగుండాల. అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ మేము పొద్దుముఖంగా వార్తలు వినేటప్పుడు అక్క చనిపోయినట్టుగా వార్త వచ్చింది. అయితే మాకు మైబినారాలతోటి కాంటాక్ట్ ఉన్నది. ఆ కాంటాక్టు మిస్ అయిపోయినాయి. 2 కాంటాక్ట్లు ఉంటే 2 కాంటాక్ట్లు మిస్ అయిపోయినాయి. మిస్ అయిపోయినాక మీరు 3 ఆర్వీ ఉంది లాస్ట్కు, దానిలో మనం కాంటాక్ట్ చేయాలి, లేకుంటే మనకు 1 నెల రోజులు 2 నెలల దాకా మనకి కాంటాక్ట్ మిస్ అయిపోతే మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మాధవ్ మన ఆర్కే రామకృష్ణ ఒక 2 జెంట్స్ కామ్రేడ్స్ని నన్ను ఒక్కదాన్ని పంపించారు ఏపీటికి. ఏపీటికి పంపించినాక మాకు ఇంకా అక్కడ అన్నం కూడా లేదు. నడిచి నడిచి వచ్చినందుకు మేము అక్కడక్కడ మా ప్లాట్ఫామ్లో డంపులు చేసుకుంటాం కాబట్టి అటుకులు బెల్లం అవి ఉంటే అవి తెచ్చుకొని ఒక పూటకు అట్లా తిన్నాం. అయితే కృష్ణానది బార్డరు దగ్గర ఉంటుంది అన్నట్టు అంగట్ల. అయితే అక్కడ చెంచోళ్ళు చేపలోళ్ళు ఉంటారు, ఉంటే వాళ్ళ కాడికి నేను వెళ్ళినాం అన్నం వండించుకొని వచ్చిన ఈ టైం వండించుకొని తీసుకొని వచ్చి మేము 2 గంటల వరకు తిన్నాం. తిన్నాక నా సాయంత్రం 4 గంటలకి మా ప్లాటూన్ వచ్చింది అక్కడికి. ప్లాటూన్ వచ్చినాక అక్కడ వాళ్ళు చేపలోళ్ళు చెంచోళ్ళు వచ్చి ఇక్కడ 100 మంది పోలీసు వాళ్ళు వచ్చినారు. మీరే మాత్రం లైట్లు వేయకండి, మీరే మాత్రం పొగ పెట్టకండి, ఇక్కడ చాలామంది దాడికే వచ్చినట్టున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఆ మీటింగ్లో ఏం చేశారు సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అంటే, జూన్ నెల అది, జూన్ జూలై ఉంటుంది. అయితే ఆ జూన్ జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు టీసీ బస్ క్యాంపెయిన్ తీసుకుంటారు ఎత్తుగడ్డలో ఎదురు దాడి మాది ప్లాటూన్ కదా. అంటే లోపలికి వచ్చిన శత్రువుని ఇంకా మనం పోకూడనియదు, స్టేషన్ల మీదకి పోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. మన కోసం వచ్చిన వాళ్ళకి మనం దాడి చేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్కి ఎవరెవరు ఉన్నారు అనుకున్నప్పుడు మన కమాండో సుదర్శన్, మన ఈ మాధవ్, ఎర్రసత్యం, మా ప్లాటూన్ కమాండరు ఆనంద్, భగత్, వీళ్ళు ప్లాన్ చేసినారు 5 గంటలకి. అయితే వచ్చిన శత్రువుని బయటికి వెళ్ళకూడదంటే దానికి సక్సెస్ఫుల్గా ప్లాన్ చేశారు. చేసినాక మేము 30 మంది ఉన్నాం, వాళ్ళు 400కి పైగా ఉన్నారు పోలీసులు. అయితే ఇక మేము అన్నీ తెచ్చినారు, మనోళ్ళు కూడా ఉప్పులు పప్పులు అన్నీ తెచ్చారు. తెచ్చినాక ఒక ఉప్పు మర్చిపోయినారు, మళ్ళీ ఫుల్ వర్షము, ఆ వర్షముల్లో కూడా తడుచుకొని వచ్చారు మనోళ్ళు. తడిచి వచ్చినాక ఇక మనము పొద్దుగాల యుద్ధానికి సిద్ధం కావాలి, మనకి ఇంత ఇక దినాలుగా అనేసి చుట్టుముట్టు కూడా పాలిథిన్లు కప్పుకొని మేము పాలిథిన్ చుట్టుముట్టు ఇట్లా కట్టి వంటలు చేసినాం. వంటలు చేసే వరకల్లా మాకు ఉప్పు లేదు దాంట్లో. మేము 2 పూటలు కూడా తిన్నట్టు తిన్నట్టు మేము 3 ఉన్నాం. వాళ్ళు కూడా 1 గంటలకు తిని మన వాళ్ళు వెళ్ళారు. ఆడికించి 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది మన వాళ్ళు కూడా నడిచి రావడానికి. వాళ్ళు కూడా అలసిపోయినారు, మేము కూడా జరాటిటిగానే ఉన్నాం. ఉన్నాక ఇక అట్లనో ఇట్లా తిన్నాం. ఏదైనా ఉప్పు లేకున్నా ఏదేం లేకున్నా మనం శత్రువు మీద పోతున్నాం అంటే ఏదో ఒకటి తినాలి మనం. ఆకులో ఆలమో తిని మనం శత్రువు పైన దాడి చేయాలి. మా కమాండర్ ఏం చెప్పిండంటే ప్రతి ఒక్కరు తినాలి, తినకుండా పండుకోకూడదు, పండుకుంటే మనం యుద్ధం చేయలేము అని ఇంక అందరం తినేసినాము. తినేసినాక 3 గంటలకు లేపుతాం మేము సెంట్రీ వాళ్ళకి చెప్పినాం. 3 సెంట్రీలు పెట్టుకున్నాం ఆ రోజు. 3 సెంట్రీలు పెట్టుకున్న క్రమంలో 3 గంటలకు లేపినాం. 3 గంటలకు లేపి ఇక మోకాలు గిట్ట కడుక్కొని ఇంకేమన్నా ఉంటే అటుకులు అవి ఉంటే తిని మిలిటరీ బాటిల్ ఏ ఎన్నుకుంటారు సైనా కానీ మాకు బాటిల్స్ పోతున్నాయి. ఆ తూటాల శబ్దానికి ఆ పొగలకి దాహం బాగా వేస్తుంది ఆ ఎన్నుకుంటారులలో. అయితే మాకు మిలిటరీ బాటిల్ వచ్చినాయి మా ప్లాటూన్కి, నీళ్ళు పోసుకున్నాం, అన్ని వేపన్స్ గీపన్స్ అన్నీ మంచిగా తూడ్చుకొని మంచిగా పెట్టుకున్నాం. వచ్చినాం ఇంక మేము ఆడకించి అది సరిగ్గా నడిస్తే 10 నిమిషాలతో మేము ఆడకించి 1 గంట నడిచినాం చిన్నగా. ఎందుకంటే ఎక్కడ శబ్దం అయిపోతుంది, ఎక్కడ వింటారు వాళ్ళు, ఎక్కడున్నారు అనేది మనకు కూడా తెలియదు, అమాసే చీకటి. అయితే మేము వెళ్ళినాం అక్కడికి. అది కృష్ణానది, ఇది గుంటూరు ప్లస్ ప్రకాశం డిస్టిక్. ఇటు సైడ్ వెళ్తే మహబూబ్ నగర్, ఇంకా కొంచెం వెళ్తే 4 డిస్టిక్. 4 బార్డర్లు 3 బార్డర్లు కలిసి ఉంటాయి అన్నట్టు మేము చేసిన దాడికి. ఆడ ఆడికి వెళ్ళినాక స్టెప్ బై స్టెప్ 3 స్టెప్లుగా ఉంటుంది ఆడ ప్లేస్. ఆ 3 స్టెప్ల కింద పోలీసు వాళ్ళు ఉన్నారా తెలుస్తలేదు, వాళ్ళు వెళ్ళిపోయారా అర్థమవుతలేదు. ఆడికి మేము వచ్చి 15 నిమిషాలు అయింది,
వాళ్ళు పైకి ఎక్కొస్తారు మాకోసం, అక్కడ కుమ్మింగ్ చేసుకుంటారు దగ్గర దగ్గర. అయితే మేము చూసినాం 5 నిమిషాలు 10 నిమిషాలు చూసినాం, రావట్లేదు. మాకు వాకిటాకీలు ఉన్నాయి, సెక్షన్కి వాకిటాకీస్ ఉన్నాయి. అయితే మాట్లాడుకుంటే ఇంకా వస్తలేరు, మరి వెళ్ళిపోయిరా ఉన్నదా అనేసి ఏం అర్థం కావట్లేదు దాంట్లో. అయితే మా ప్లాటూన్ కమాండర్కి ఏంటంటే ఇక్కడ దాకా చేయి ఉండదు, మా కమాండర్కి ఒక ఎన్కౌంటర్లో పోయింది. అయితే ఆయన త్యాగం చేసిండు, నేను పోయి కిందికి పోయి చూసి వస్తాను వాళ్ళు ఉన్నారా లేరా అనేది అన్నాడు. నువ్వు ప్లాటూన్ కమాండర్, నువ్వే వెళ్తే ఎట్లా ఉంటుంది, మేము ఎవరమైనా వెళ్తాం అనేసి మా కమాండర్ భగత్ మాట్లాడిండు. మాట్లాడితే ఆ ఏం కాదులే నేను వెళ్తా అని పాయింట్ ఇవన్నీ ఇప్పేసిండు. ఇప్పేసి కాలు ఇట టవాల్ వేసుకొని AK-47 వేసుకొని వెళ్ళిండు. వెళ్ళే వరకల్లా వాళ్ళ కింద వాళ్ళు కూడా వర్షం వచ్చింది, పాలిథిన్లు కడుక్కుంటున్నారు నదిలా. కడుకుంటున్న క్రమంలో ఈ కామ్రేడు మాకు వచ్చి చెప్పిండు ఉన్నారు పోలీసులు అని. అయితే ఇద్దరు SLR వేసుకొని మధ్యలో స్టెప్ మీదకి వచ్చినారు. ఆ మధ్యలో స్టెప్ మీదకి వచ్చారు, వాళ్ళని కొడదామని చూసినాం. అంతటితో మేము కొట్టలేదు, కానీ అంతా ఒకటేసారి ఫైరింగ్ చేయాలని. ఇంకా వస్తారేమో, ఇంకా వస్తే ఇంకెక్కువ గందరగోళపరిచి వేపరిచి ఎత్తుకొని పోవాలని మా ప్లాను. వాళ్ళు రాలేదు, ఇంకా ఆడికైనా మేము ఒక్కటేసారి ఫైరింగ్ చేసినాం. మూడు సెక్షన్లు ఫైరింగ్ చేసినాం. ఫైరింగ్ చేసే వరకల్లా వాళ్ళు ఏం చేసారంటే, వాళ్ళు కనిపిస్తున్నారు మాకు ఇట్లా మేము సరెండర్ అవుతున్నట్టుగా, వాళ్ళు ఇట్లా చేయలేపారు. అయితే ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేంత లోపే మేము ఫైరింగ్ ఆఫ్ చేసినాం. ఆఫ్ చేసేంత లోపు వాళ్ళది కోడ్ అది, మేము సరెండర్ అవుతలేము, అక్కడ ఒక బ్యాచ్ని పంపించుకునే కోడ్ వాళ్ళది. అయితే నల్లమల్ల నుంచి ఒకటి కృష్ణా నదిలోకి ఒక వాగు వస్తుంది పెద్దగా, అది మీడియాకు కూడా వచ్చింది మీకు ఒక ఐడియా ఉంది. ఆ సటక్న అనేది మా బ్యాచ్ లేదు అవుతల, మేమంతా ఇట్లా లైన్గానే ఉన్నాం, 30 మంది లైన్గానే ఉన్నాం. లైన్ ఉండే వరకల్లా వాళ్ళు ఏం చేశారంటే 15 మంది అక్కడ దాటేసినారు. ఆ దాటిన క్రమంలో మొత్తం మమ్మల్ని ఇంకా టార్గెట్ చేసేసారు. టార్గెట్ చేసే వరకల్లా మా ప్లాటూన్ కమాండర్ బి సెక్షన్లో ఉన్నాడు, వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసే వరకల్లా 5 నిమిషాల తర్వాత మరి ఏం జరుగుతుందని వాకిటాకీలో మాట్లాడే వరకు మా వాకిటాకీ పోలీసు వాళ్ళకి దొరికిపోయింది. వాళ్ళ మాటలో ఈయన వస్తున్నాయి, గందరగోళం అంటే గందరగోళం, ఎస్స పెద్ద పెద్ద అరిచేస్తున్నారు వాళ్ళు. గ్రహెండ్స్ లైరే గందరగోళం పెడతారు, చాలా ఇల్లు సరెండర్ అవుతారా ఇంకా వెళ్ళిపోతారా తుపాకులు వాడేసి పోతారా. అలా జరిగింది, అట్లా 1 అవర్ అయిపోయింది అరుపులతోనే, ఆ అరుపులతోనే కాల్పులు కూడా. వాళ్ళు జరుపుతూనే ఉన్నారా మేము జరుపుతూనే, ఎంతవరకు అయింది 1 అవర్ అయిపోయింది. అయితే పేస్ టు పేస్ అసలు కనిపించేటట్టుగా వచ్చినారు మా దగ్గరికి. మా సెక్షన్లో ఎర్ర సత్యం అనే కామ్రేడ్ ఉన్నాడు, మా దాంట్లో సుదర్శన్ ఉన్నాడు, ఇల్లంతా మేము ఒక 10 మంది ఉన్నాం. అయితే ఒక 10 మంది 12 మంది ఒక దిక్కు వస్తున్నారు. అయితే వాళ్ళకన్నీ 2-ఇంచ్ మోటార్లు AK-47 కనిపిస్తున్నాయి, వాళ్ళు పేస్ టు పేస్ వాళ్ళ ముఖాలు నూనె చూసుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. అక్కడ పక్కనే నది, అసలు ఎక్కడికైనా వస్తున్నాయో తూటాలు కూడా అర్థం కాని స్థితిలో కొడుతున్నారు వాళ్ళు. 1-5 మంది కొట్టంగానే అలా మ్యాగజీన్ అయిపోయి అంత లోపాట్లనే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు అందుకుంటున్నారు దాంట్లో. అవునమ్మా, అలా ఆ విధంగా 1 గంట సేపు నడిచింది, గంట 1 అవర్ మంది పై చేయిందా వాళ్ళది పై చేయిందా. ఇక మనోళ్ళు రిటీట్ అయ్యే క్రమంలో ఈ ప్లాటూన్ కమాండరు చనిపోయింది దాంట్లో. ప్లాటూన్ కమాండరు ప్రాణంతో చనిపోలేదు అందులో. అయితే ఇక్కడ చిప్ప అనేది ఎగిరిపోయింది. ఎగిరిపోయినాక మురళి అనే కామ్రేడు ఆయన గార్డ్గా ఉన్నాడు. గార్డ్గా ఉన్నప్పుడు ఇంకొక సెక్షన్ కమాండర్ కూడా సలీం అని నారాయణపురము రామకృష్ణ, అతను చనిపోయినాడు. పోలీసులది పై చేయింది పోలీసులు కూడా ఇద్దరు చనిపోయినారు దాంట్లో. వాళ్ళు చనిపోయినారు, మా వాళ్ళు కూడా 4 చనిపోయినారు. పోలీసు వాళ్ళు 2, మా వాళ్ళు 2, 4. అందులో ప్లాటూన్ కమాండర్ అక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఆయన కూలవాడిపోయాడు. ఏంటంటే కాళ్ళకే పడ్డాయి తూటాలు. తూటాలు పడే క్రమంలో ఆయన ఎక్కడ లేవలేకపోయిండు. అయితే పక్కనున్న కామ్రేడు నేను ఎట్లా నన్ను చనిపోతా, తీసుకుపోయే అవకాశం కూడా మీకు లేదు, ఈ AK-47 తీసుకుపోయి మన పార్టీకి అప్పగించి మన కామ్రేడ్స్కి అందరికీ పేరు నన్ను అనేసి మనకి AK-47 ఇచ్చి పంపించిండు ఆనందన్న కామ్రేడు.